విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మరుపల్లి సమీపంలో గల ఓలం జీడిపప్పు పరిశ్రమ మేనేజ్మెంట్ ఈ లాక్ డౌన్ సమయంలో తమ ఉదారతను చాటుకుంది. తమ కంపెనీ చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబానికి 10 కేజీల బియ్యం కందిపప్పు పంపిణీ చేశామని ఆ సంస్థ హెచ్ఆర్ లక్ష్మణరావు తెలిపారు. కష్టకాలంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి నానా అవస్థలు పడుతున్న రోజువారీ కూలీలను ఆదుకునేందుకు ఓలం జీడిపప్పు పరిశ్రమ ముందుకు వచ్చింది. తమ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలలో 760 పేద కుటుంబాలను గుర్తించి ప్రతి కుటుంబానికి 10 కేజీల బియ్యం కేజీ కందిపప్పు పంపిణీ చేసినట్లు హెచ్ఆర్ లక్ష్మణరావు తెలిపారు. వైరస్ వలన గవర్నమెంట్ ఏదైతే లాక్డౌన్ ప్రకటించిందో ఈ లాక్డౌన్ సమయం లాక్డౌన్ ద్వారా కొంతమంది నిరుపేద కుటుంబాలకు ఉపాధి లేకుండా లేకపోతే వాళ్ళకి డైలీ వేతనం డైలీ పనులకు వెళ్తే గానీ ఇల్లు గడవని పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. సో మేనేజ్మెంట్ ఆలోచించి ఏం డిసిషన్ తీసుకున్నారంటే కొంతమంది మన ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో బాగా కడుపేద వాళ్ళని గుర్తించడం జరిగింది. మా టీం వెళ్ళి వాళ్ళు వారం రోజుల క్రితం కిందటే వారం రోజుల నుంచి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏ ఏ ఊర్లో బాగా నిరుపేదలు ఉన్నారో వాళ్ళ పేర్లు కలెక్ట్ చేయడం జరిగింది. దాని వీళ్ళు పెద్దల ద్వారా మాట్లాడి వాళ్ళ యొక్క నేమ్స్ కలెక్ట్ చేసి మేము ఒక 10 టీములుగా ఫామ్ అవడం జరిగింది. ఓలం కంపెనీ మేనేజ్మెంట్ తరఫున ఈ 10 టీములు ఈ 10 విలేజెస్ వెళ్ళి డోర్ టు డోర్ అనేది 10 కేజీల రైసు 1 కేజీ కందిపప్పు ఓలం కంపెనీ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎన్ని కుటుంబాలు పంపిణీ మొత్తం 670 కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది.